బీటీవీ ఇది మీ టీవీ. బీబీకే శర్మ, నాది కాకినాడ నియోజకవర్గం. రాజకీయాలను ప్రశ్నించడానికి, ప్రక్షాళన చేయడానికి స్థాపించిన జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఆయన పిలుపు మేరకు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు మరియు యువతి యువకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. దేశంలో మొట్టమొదటిసారి కుల మత డబ్బు ఆధారంగా కాకుండా ఒక కార్యకర్తని ఎంపిక చేయడం ఒక పరీక్ష ద్వారా అని ఒక నూతన అధ్యాయానికి తెరలేపిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అవినీతితో భ్రష్టుపడిన మన వ్యవస్థ, మన సమాజం మారాలి. చట్టం ఒకటి చుట్టం కాదు, బలవంతులకి బలహీనులకి ఒకేలా అమలు జరగాలి. అలా జరిగిన రోజునే మన రాష్ట్రం కానీ మన దేశం కానీ బాగుపడుతుంది. కొంతమంది అన్నారు నీకు ఏం రాజకీయ అనుభవం ఉందని చెప్పి నువ్వు వెళ్తామన్నారు. నేను చెప్తున్నాను, రాజకీయాలు చేయడానికి అనుభవం కావాలి. నిస్వార్థంగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా, రాగద్వేషాలకు అతీతంగా పనిచేయడానికి మంచి మనసు కావాలి, నిజం మాట్లాడే ధైర్యం ఉండాలి. ఇదంతా కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి మేరకు ఇక్కడ అందరు వచ్చారన్న విషయం అందరికీ తెలుసు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలు గుర్తు చేసుకోండి. ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో, ఎక్కడ మన సమాజం ముక్కలు ముక్కలైపోయి మగ్గిపోదో, అక్కడ ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి భగవంతుడా నా ఈ దేశాన్ని మేలుకొలుపు అంటూ ఆయన రక్తాంజలి చించాడు, గీతాంజలి చేశాడు. అలాంటి సమాజం మనకు కావాలి. అలాంటి సమాజం కోసం, వ్యవస్థ కోసం మనందరం పోరాడదాం. రాబోయే తరాల వారికి ఒక అద్భుతమైన వ్యవస్థని, సమాజాన్ని మనం నిర్మించిద్దాం. పోతే కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టు 16 సంవత్సరాలు విద్యాభ్యాసం తర్వాత అందరూ ఏదో ఒక ఉద్యోగంలోకి వెళ్ళడం మన సాంప్రదాయం. ఎందుకంటే మనకి మన కుటుంబ పరిస్థితులు, ఆర్థిక స్తోమతల వల్ల చాలామంది రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళు కూడా ఆగిపోతారు. అవన్నీ దాటుకుని ఇక్కడ దాకా వచ్చినటువంటి కార్యకర్తలందరికీ నా అభినందనలు. వ్యవస్థ మారాలన్నాను. ఎలా? మనం పోయిన సంవత్సరం చూస్తే ఓటుకు నోటు కేసులో బహిరంగంగా దొరికిన నాయకులు ఉన్నారు. దాని గురించి నేను చెప్పింది వ్యవస్థ మారాలి అని. అంటే చట్టం ఒకటి చుట్టంగా అని చెప్పి ఇందాక చెప్పాను కదా, అదే ప్లేస్లో ఒక వేరే సామాన్యమైన వ్యక్తి ఉంటే ఖచ్చితంగా ఈ పాటికి తీహార్ జైల్లో ఉండేవాడు. అతను బలవంతుడైపోయాడు కాబట్టి అతని లోపల కాదు కదా, అతని ఇంటి సెక్యూరిటీ గేట్ దగ్గర ఉన్న వాచ్మ్యాన్ని కూడా ముట్టుకోలేకపోయారు ఎవరు. దీని మీద మనం పోరాడాలి. ఒక చిన్న విషయం చెప్తా, మా ఇంట్లో నేను మా అమ్మతోటి నేను జనసేన పార్టీలోకి వెళ్తాను, రాజకీయాల్లోకి వెళ్తాను అన్నప్పుడు డబ్బులతో కూడుకున్న పని అది మన వల్ల కాదు అన్నది పక్కనే ఉన్న మా చెల్లి. అందుకే కదమ్మా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారు అలా జరగకుండా ఉండడానికే అని. ఒక చిన్న పిల్ల 23 సంవత్సరాలు చదువుతున్న ఒక చిన్న పిల్లకు అర్థమైంది భారతదేశంలో ఏం జరుగుతోందని. ఇంకేం కావాలి? రండి మారుద్దాం. పదవుల కోసం కాదు, ఈ పార్టీలో వాచ్మ్యాన్ డ్యూటీ ఇచ్చినా చేయడానికి సిద్ధపడేవాడు. రండి అందరం కలిసికట్టుగా పోరాడదాం. జై జనసేన. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ ఇది మీ టీవీ.